అద్భుతమైన ముఖవర్చస్సు, ఆ చూపులో తేజస్సు, అణువణువున ఉట్టిపడే రాజసం. నమ్ముకున్న వారికి దేవుడు, నమ్మక ద్రోహుల పాలిట యముడు. అకాల మరణమైన అచంచలంగా ఉన్న ఆత్మ ఈయనది. స్వామి, మీతో మాట్లాడడానికి వచ్చాను. అది మీరు అనుమతిస్తేనే. స్వామి, అందరూ భయపడుతున్నారు. మీ మనవరాలు పెళ్ళి, మీరున్నారన్న ధైర్యం మీ అబ్బాయికి కావాలి. అలాగే స్వామి, ఏ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. ఇక ఈ పెళ్లికి ఏ అడ్డంకి లేనట్టేనా? పెళ్ళిప్పుడు, రేపు రాత్రికే స్వామి. మళ్ళీ చెప్పు. అవును స్వామి, రేపే. పెళ్ళెక్కడా? ఇంకెక్కడ స్వామి, గంధర్వ మహల్లోనే. నా ప్రేమ ఓడిపోకూడదు. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృత వల్లికే జరుగుతుంది. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. దాసు, ప్రేతపీఠం. వరుడి పేరు రిషికుమార్ స్వామి. వధువు పేరు విశాలాక్షి స్వామి. స్వామి, గంధర్వ మహల్లో పెళ్ళంటే నువ్వు తప్పకుండా వస్తావని. వీడెవడో తెలుసా? ఫణీంద్ర భూపతి. వీడు బతికుండగానే రాక్షసుడు. 47గా ఈ ఇంట్లో పెళ్ళంటూ జరిగితే తనదే జరగాలని ప్రేతాత్మగా ఉన్నాడు. దీన్ని ఈ అమావాస్యకి శ్మశానంలో పూడ్చిపెట్టాలి. అంతవరకు జాగ్రత్త. రేపు ఏ రోజో తెలిసే ముహూర్తం పెట్టారా రాయుడు స్వామి? తెలుసు స్వామి, మా నాన్నగారు మరణించిన రోజు. మరి తెలుసు కూడా ఎందుకు పెట్టారు? అది పెట్టించింది బుజ్జిగారేనండి. అంటే బుజ్జిగారే ఆ ముహూర్తం పెట్టించారండి. బుజ్జిగారు, బుజ్జిగారు! మర్చిపో, ఆశ వదులుకో. నీ చేతులతో కుదిర్చావు. కళ్యాణం అయ్యేంత వరకు కాని పనులు మానుకో. కాటికి వెళ్ళవలసి వస్తుంది. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా మాకు బుద్ధి రాదంటే మాట్లాడండి బుజ్జిగారు, మాట్లాడండి. నువ్వు కూడా మనుషులతో పశువులతో ఆడుకున్నట్టు ఆత్మలతో ఆడుకోకు. ఆయుష్కే ప్రమాదం. ఆత్మలు ఆత్మలుగా ఉన్నంతసేపు ఏ సమస్య లేదు. కానీ వాటిని రెచ్చగొడితే మాత్రం అదే ఆహ్వానం అనుకుంటాయి. నచ్చిన వాళ్ల మీద ఆవాహం అవుతాయి. అప్పుడు వాటిని అదుపు చేయటం ఎవరి వల్ల కాదు. స్వామి, మరి పెళ్ళి? ఎల్లుండి ఉదయం 10:22 ముహూర్తం ఉంది. అదే ముహూర్తాన్ని ఖాయం చేసుకోండి. రేపు సంధ్యా సమయానికి నేను మళ్ళీ వస్తాను. ఏంటి, ఏమైంది? నీతో ఒక విషయం చెప్పాలి. నాకు ఏదో భయంగా ఉంది. ఆ పూతవైద్యుడు నన్నే టార్గెట్ చేసి మాట్లాడాడు. నీ టెన్షన్ నాకు అర్థమైందిరా.
ఇంతకు ముందు మహల్ మీద ఆశపడినందుకు నిన్ను కొట్టారు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నందుకు చంపేస్తారేమోననే గాని భయం? బా, అది కాదు. నీ భయం పోవాలంటే నా దగ్గర ఒక మందు ఉంది. జగదా, నీ తల్లిదండ్రులు పిలిపించు, మాట్లాడాలి. నన్నా, నీ కోరిక నీ మనవుడు నెరవేర్చబోతున్నాడు. గంధర్వ మహల్ నుండి పిలుపు వచ్చింది, వెళ్తున్నా. చిన్న వయసు, తెలియక వీడేదైనా తప్పు చేసి ఉంటే శేషయ్య మనవడిగా వీడిని క్షమించండి. మా శేషయ్య గారి కుటుంబం మళ్లీ నాళ్ల తర్వాత ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లను కాకపోయి ఉంటే నేను మా నాన్నగార్ల ఇక్కడే ఉండి మీ వంశానికి సేవ చేసుకునేదాన్ని. ఆ అవకాశం నాకు లేకపోయినా నా కొడుక్కి దక్కింది. ఎలాగైనా మీ ఆస్తి మీకు అందజేయాలనేదే ఆయన చివరి కోరిక. అందుకోసమే వీడిక్కడికొచ్చాడు. చూడు సుమన, మీకు ఆస్తి పంచివ్వడం కూడా మా నాన్నగారి చివరి కోరిక. అయినా మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది ఈ లావాదేవీలు చూడడానికి కాదు, వీళ్ళిద్దరి పెళ్లి విషయం మాట్లాడడానికి. ఏంట్రా ఇది, మాట్లాడవేరా? ఏం మాట్లాడను, పెద్దానికి ఈ గంధర్వ మహల్ అంటే ఎంత ప్రాణమో వీళ్ళకి తెలుసు కదా. అది పిల్లలు కట్నంగా ఇవ్వకుండా వాళ్ళ ఆస్తి వాళ్ళు తిరిగి తీసుకుంటే వీళ్ళిద్దరికీ కష్టం లేకుండా హ్యాపీగా పెళ్లి చేయించాను ఒక ఆలోచన కూడా ఉండదు. తిను, చదువుకుందనే మాటే తప్ప తాత సొమ్ము మొత్తం అక్కకిచ్చేస్తుందంట. మొత్తం ఇచ్చేసి నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, ఆ తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితి అంటే ఆలోచించావా? అందుకే బంధుతంతైనా మీ ఆస్తి మీకు చెందాలని జగదిని ప్రేమించే ధైర్యం చేశా, క్షమించు. చూసేవామ్మా, ఇంతకన్నా మంచల్లోని నేనెక్కడ తేగలను? అది కాదు. కాదనకమ్మా, మీకంటే కావలసిన వాళ్ళు నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. మీ ఇష్టం. నేను శేషయ్యమనడం తెలియగానే నీ స్థాయికి సరిపోనని ఆలోచిస్తున్నావా? బా, ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు? బాధ కాదు, భయం. నేనుండగా భయం ఏంటి? భయం నా గురించి కాదు, నీ గురించి. నా గురించి భయం ఏంటి? నువ్వు మాకు మంచి చేయడానికి వచ్చిన విషయం మనుషులవైన మాకు తెలియకపోవచ్చు, కానీ ఆత్మగా ఉన్న మా తాతగారికి తెలుసు కదా. అయినా నిన్ను కొట్టారంటే నువ్వంటే ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు మన పెళ్ళంటే ఆయన నిన్ను బ్రతకనివ్వరు. నువ్వు అవేం ఆలోచించుకో, పెళ్ళయ్యాక అన్నీ అవే సర్దుకుంటా. వద్దు, మన పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు కావాలి. అయితే ఇప్పుడేంటి, పెద్దయిన వచ్చి పెళ్లి చేసుకోమని చెప్తే కానీ చేసుకోవా? నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఈ పెళ్లి నాకు వద్దు. అయితే ఆయన ఒప్పుకుంటే చేసుకుంటావా? నాకు 2 నిమిషాలు టైం, ఆయన ఒప్పించి తీసుకొస్తా. డ్రెస్ వేసుకొచ్చినంత మాత్రం ఆయన ఒప్పుకున్నట్టా? నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బా జగద, పెద్ద నన్ను కొట్టలేదు, ఇదంతా నేనాడిన డ్రామ. గంధర్వ మహల్ ఇబ్బందుల్లో ఉందని అమ్మ చెప్తే బయలుదేరొచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ప్రాణభయం పెట్టి కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. పెద్దాయనికి ప్రాణమైన ఈ మహల్ కట్నంగా ఇస్తున్నారని నిద్రపట్టలేదు. ఆ రాత్రే నరసింహరాయుడు గారు నన్ను ఆత్మగా వచ్చి కొట్టారని మిమ్మల్ని అంతా నమ్మించాను. మరి గుర్రం మీద వచ్చి ఇల్లు వదిలి వెళ్ళకూడదని కొట్టారని చెప్పావు? అది నేను చెప్తేనే కదా మీకు తెలిసింది. నీకు దగ్గర అవుదామని చెప్పిన అబద్ధం. మరి తాతయ్య కొట్టారని బుజ్జంకులు కూడా చెప్పారు. వాణ్ణి కొట్టింది కూడా నేనే. మహల్ పత్రాలు తీసుకున్నాడనే ఈ డ్రెస్ వేసుకొని చీకట్లో కొట్టి పెద్దనే కొట్టారని నమ్మించా. మరి భూత వైద్యుడు ఆత్మలున్నాయని చెప్పాడుగా. అప్పటి నుంచే నాకు అనుమానం మొదలైంది. మా అమ్మ చెప్తూ ఉంటే ఈ రోజుల్లో ఆత్మలేంటి అనుకున్నా, కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.
ఒకవేళ తాతయ్య ఆత్మగా ఇక్కడున్నా నిన్నేం చేరు. ఆయన తరపున నువ్వు మమ్మల్ని ఈ మహల్ని కాపాడుతున్నావుగా. ఈ విషయం ఇక్కడితో మర్చిపోదాం. పెళ్ళేంత వరకు నేనే బర్బుజిని కొట్టానని ఎవరికి తెలియదు. బుజ్జిగారు, అది ఇది వాళ్ళ తాతగారిది, ఒకసారి ట్రై చేయమంటాను కదా కదా. ఎరా, బొమ్మను చూపించి భయపెడతావురా? నన్ను వెధవం చేసి నాటకాలు ఆడతావా? లాక్కురారా దీన్ని. ఏమిట్రా ఏమిట్రా, పిల్లని అలా లాక్కోస్తున్నారు? సూట్ అయింది దా, పీటలు ఎక్కుదు. ఆ పెళ్లి కూతురు లాక్కురండిరా. ఎవ్వరు నోరెత్తడానికి వీల్లేదు సిద్ధపా. అనా, తాళి కట్టించి అందరి చేత సంతకాలు తీసుకో. అలాగే. ఎవరైనా ఎదురు తిరిగితే వేళ్లు నరికి ముద్రలేయించు. బుజ్జు స్వామి, ఈ రోజు పెళ్ళొద్దని చెప్పారు కదా స్వామి. రారా. దెయ్యం ఉందని వాడు కథలు చెప్తే లేని దెయ్యాన్ని నువ్వు పడుకోబెట్టేస్తావురా? ఏతాత్మ అమావాస్య శ్మశానంలో కప్పి పెట్టాలి. ఈ భూపతి పక్కన కూర్చునే అర్హత నా అమృతవల్లికి మాత్రమే. నువ్వు కూడా నాటకాలు మొదలెట్టావరో? ఇక్కడ పెళ్ళంటూ జరిగితే ఈ ఫణీంద్ర భూపతికి అమృతవల్లిక జరగాలి. ఎవరికి రాయి పెళ్లి తంతు? పదండి పదండి, లోనికి పదండి. స్వామి, వాడెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఇప్పుడు తను నీ కొడుకు కాదమ్మా, ఫణీంద్ర భూపతి. ఆ బుజ్జిస్వామి తొందరపాటు వల్లే ఇలా జరిగింది. ఈ ఆపద నుంచి మీరే ఎలాగైనా బయటపడాలి స్వామి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది నేను కాదు, మరొకరు. మొదలు పెడతా.